పరిసరాల పరిశుభ్రతకు సహకరించవలసినదిగా మనవి చేస్తున్నాము. పుష్కర భక్తులకు మనవి, తమ వారితో వచ్చిన భక్తులు వారి పిల్లలు కానీ బంధువులు కానీ ఎవరైనా తప్పిపోయినట్లయితే తగు సమాచార నిమిత్తం గోస్పాదా క్షేత్రంలో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ వారిని సంప్రదించండి. పోలీసు వారు ఇచ్చేసి బస్సులు రోడ్ల పైన కానీ రోడ్ల మెట్ల పుష్కర గార్ల మెట్ల మీద కానీ ఎక్కువ చేసి నిలబడి ఉండరాదు. దయచేసి గమనించండి, ఈ టోల్ బస్సులకు ఎటువంటి అసౌకర్యం కల్పించరాదు. పుష్కర బస్సులకు ఇచ్చేసి మీకు కేటాయించిన గదిలో మాత్రమే బట్టలు మార్చుకోవాలని, పుష్కర భక్తులు ఎక్కువసేపు నదిలో స్నానము చేయరాదు, త్వరగా బయటకు రావాలని, పుష్కర మెట్ల మీద ఎక్కువసేపు బ్యాగులు ఉంచరాదు, భక్తులు ఎక్కువసేపు పుష్కర మెట్ల మీద కానీ పుష్కర ఘాట్ల మీద కానీ నదిలో కానీ ఉండరాదు. త్వరగా బయటకు వచ్చి మీ తోటి భక్తులకు సహకరించండి. పరిసరాల పరిశుభ్రతను పాటించండి. చెత్త చెదారములను చెత్త బుట్టలో మాత్రమే వేయవలను. భక్తులకు పోలీసు వారి హెచ్చరిక. దేవదండలు మహిళా దండలు ఉన్నారు. ఈ యొక్క విలువైన వస్తువులను ఆభరణాలను బ్యాగులను జాగ్రత్తగా చూసుకోవాలను. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. మీకు తెలియని వ్యక్తులకు ఎటువంటి లగేజీలను అప్పగించరాదు. నేరేళ్ల సత్తుబండు, భీమవరం నుంచి వచ్చినటువంటి నేరేళ్ల సత్తుబండు మీ వాసుకి వాళ్ళు వేస్తున్నారు. హలో, ఈ పిండ ప్రదానం చేసే బ్రాహ్మణోత్తములు వారికి కేటాయించిన స్థలంలో మాత్రమే ఉండవలను. ఎట్టి పరిస్థితులు అయినా రోడ్డు మీదకి వచ్చినసే వారిని కంట్రోల్ రూమ్ వద్ద కూర్చోబెట్టను. రాత్రి వరకు వదిలి కట్టబడదు. కాబట్టి బ్రాహ్మణోత్తములందరూ పోలీసు వారికి మరియు వచ్చే భక్త మహాశయులకు సహకరించగలమని మనవి. దయవుంచి బ్రాహ్మణోత్తములకు మనవి. వారికి పిండ ప్రదానాల గురించి వారు కేటాయించిన ప్రదేశంలో మాత్రం వారిని తెలియజేస్తున్నారు. చిలకలేరు పేద నుంచి వచ్చినటువంటి వెంకట్ మణి, మీకోసం సుబ్బారావు పతాంజలి యోగా కేంద్ర వద్ద వేస్తున్నారు. మీ వచ్చి వారిని కలుసుకోవాలని తెలియజేస్తున్నాము. ఒక భక్తుడికి మైక్రో ఫోన్, మైక్రోమాక్స్ ఫోను వైట్ కలర్ పోయినది. దయచేసి ఎవరికైనా దొరికినట్లయితే తీసుకొచ్చి పతాంజలి యోగా కేంద్రం వద్ద ఉన్న పోలీస్ కంట్రోల్ ఉన్నట్టు అప్పగించగలరు. ఒక భక్తుడు వైట్ కలర్ ఉన్న మైక్రోమాక్స్ ఫోను పోయినది. ఎవరికైనా దొరికినట్లయితే దయచేసి వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి అప్పగించగలరు.
చేసే భక్తులు మీరు తొందరగా స్నానం చేసి బయటికి రావాలని. కొంతమంది భక్తులు ఎక్కువసేపు నదిలో ఉంటున్నారు. ఈ తోటి భక్తులకు అసౌకర్యం కల్పించవద్దు. భక్తులు నదిలో కొబ్బరికాయలు కొట్టడం కానీ పూజా సామాగ్రి వేయడం కానీ నూనెవత్తులను వెలిగించడం కానీ చేయరాదు. దయచేసి పురోహితులకు పోలీసు వారి హెచ్చరిక దయచేసి గమనించండి. పురోహితులకు పోలీసు వారి హెచ్చరిక. దయచేసి భక్తులు గమనించగలరు. 2 సంవత్సరాల ఎర్ర నిక్కర వేసుకున్నటువంటి సంవత్సరమైన 2 సంవత్సరాల బాలుడు పతంజలి యోగా శిక్షణా కేంద్రంలో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ వేసి ఉన్నారు. బాలుడు తల్లిదండ్రులు ఎవరైనా వచ్చి బాలుడిని తీసుకెళ్లాల్సిందిగా తెలియజేస్తున్నాము. వెంకటేకరు వేసుకుని ఉన్నటువంటి బాలుడు సుమారు మెడలో ఆంజనేయుడు ఉన్నది, చేతికి ఎర్ర తాడు ఉన్నది. బాలుడు పతంజలి యోగ మాణిక గారు వచ్చారు. వంకాయ మాణిక గారు మీకోసం వచ్చారు. సత్యమండ గారు మీకోసం వంకాయల మాణిక గారు పతంజలి యోగ శిక్షణ కేంద్రం వద్ద ఉన్నారు. మీరు వచ్చి వారిని కలుసుకోవాలని తెలియజేస్తున్నాము. సత్యమండ గారు భీమవరం నుంచి వచ్చినారు. సత్యమండ గారు భక్తులు రద్దీ ఎక్కువ ఉండడం వల్ల భక్తులు గమనించగలరు. త్వరగా స్నానాలు చేసిన భక్తులు నది నుంచి పుష్కర మెట్ల నుంచి బయటికి రావాలను. ఎక్కువసేపు మెట్ల మీద కానీ నదిలో కానీ ఉండరాదు. పుష్కర స్నానము చేసే భక్తులకు విజ్ఞప్తి. పుష్కర స్నానము చేసినటువంటి భక్తులు త్వరగా స్నానం ఆచరించినట్టుగా బయటికి రావాలను. పూర్వేడు భక్తులకు అసౌకర్యం కల్పించరాదు. వైజాగ్ నుంచి వచ్చినటువంటి ప్రసాద్ సాయి సత్యనారాయణ గారు, మీకోసం కృష్ణమోహన్ గారు పతంజలి యోగా శిక్షణ కేంద్రం వద్ద వేస్తున్నారు. ఈరోజు వారిని కలుసుకోవాలని తెలియజేస్తున్నాము. వైజాగ్ నుంచి వచ్చినటువంటి ప్రసాద్ సాయి సత్యనారాయణ గారు, మీకోసం కృష్ణమోహన్ గారు పతంజలి యోగా శిక్షణ కేంద్రం వద్ద వేస్తున్నారు. మీరు త్వరగా వచ్చి వారిని కలుసుకోవాలని తెలియజేస్తున్నాము. దయచేసి పుష్కర స్నానం చేసే భక్తులు గమనించగలరు. దయచేసి గమనించండి భక్తులు, మీరు స్నానం చేసిన వెంటనే త్వరగా బయటికి రావాలను. మీరు త్వరగా బయటకు వచ్చి మీ యొక్క మీ తోటి భక్తులకు అవకాశం ఇవ్వండి. పురోహితులు దయచేసి గమనించండి, మీకు కేటాయించినటువంటి ప్రదేశంలో మాత్రమే మీరు ఉండగలరు. మీరు పుష్కర
ఘాట్ల మీద ఎక్కువసేపు భక్తులను ఇబ్బంది పెట్టరాదు. పురోహితులు దయచేసి గమనించండి, మీరు మీకు కేటాయించినటువంటి ప్రదేశంలో మాత్రమే ఉండవలను. నేనుతో పోలీసు వారు మిమ్మల్ని తీసుకువచ్చి సాయంత్రం వరకు పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి ఉంచగలరు. దయచేసి పోలీసు వారికి సహకరించగలరు. దయచేసి పుష్కర భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి, పుష్కర భక్తులు స్నానం చేసిన వెంటనే బయటకు రావలసి కొమ్మునేని వెంకమ్మ గారు కాకరవాయి నుంచి వచ్చారు మీకోసం. కొమ్మునేని వెంకటేశ్వర గారు పతంజలి యోగా శిక్షణ కేంద్రం వద్ద వేచి ఉన్నారు. మీరు వచ్చి వారిని కలుసుకోవాలని తెలియజేస్తున్నాము. కొమ్మునేని వెంకమ్మ గారు కాకరవాయి నుంచి వచ్చిన కొమ్మునేని వెంకమ్మ గారు మీకోసం కొమ్మునేని వెంకటేశ్వర గారు పతంజలి యోగా శిక్షణా కేంద్రం వద్ద ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర రావాలని తెలియజేస్తున్నాము. లక్షల భక్తులు సబ్బులతోటి స్నానం చేస్తే కోటిపల్లిలో భక్తులందరూ ఆ నురుగులోనే మునగాలి. కోటిపల్లిలో నా భక్తులు షాంపులతో చేస్తే అయ్యానం రేవులో నా భక్తులు మురికిలో మునగాలయ్యా. కన్నుక సబ్బులు వాడొద్దయ్యా,
ఏ షాంపూలు వాడొద్దయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా. అవి వినరండి వినరండయ్యా, పుష్కర నియమాలు వినరండయ్యా, చెప్పింది చెయ్యండయ్యా, ఎంతో పుణ్యం వస్తుందయ్యా. కొవ్వూరులో నా లక్షల మంది రేవులు బట్టలు ఉతుకుతూ ఉంటే, సిద్ధాంతం రేవులు భక్తులందరూ ఆ మురికిలోనే మునగాలి. సిద్ధాంతంలో నా భక్తులు పేస్టులతో పడుదోమితే, రాజోలంత్ర వేదుల్లో భక్తులు ఆ నీళ్ల మునగాలయ్యా, కన్నుక బట్టలు ఉతకద్దయ్యా, తూతు పేస్టుల్ని వాడొద్దయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా. వినరండి వినరండయ్యా, పుష్కర నియమాలు వినరండయ్యా, చెప్పింది చెయ్యండయ్యా, ఎంతో పుణ్యం వస్తుందయ్యా. హుయ్యా హుయ్యా హుయ్యా, హుయ్యా హుయ్యా హుయ్యా. దేశం నుంచి విదేశాల నుంచి కోట్లాది భక్తులు పుష్కరాలకి, పుణ్యం కోసం గోదావరికి స్నానం చేయగ వస్తారండి. స్నాన ఘట్టాలన్నీ ఎంతో శుభ్రంగా ఉంచండి, అస్థికలు అన్నీ రేవుల్లో కలుపుటమానండి. అయ్యా సీకాయ సునిపిండి తల నూనెల్ని వాడొద్దండి, ఇంకా ప్లాస్టిక్ సంచుల్లో మీరు పిండాలు వేయొద్దండి, మీకు పుణ్యం ఉంటుందండి, అయ్యా చెప్పింది చెయ్యండి. వినరండి వినరండయ్యా, పుష్కర నియమాలు వినరండయ్యా, చెప్పింది చెయ్యండయ్యా, ఎంతో పుణ్యం వస్తుందయ్యా. వారు అధికారులు గమనించండి, భక్తులు ఎక్కువ రద్దీ ఉండడం వల్ల స్నానము చేసిన వెంటనే బయటకు వెళ్ళగలరు. ఎక్కువసేపు నదిలో స్నానము చేసి అక్కడే ఉంటున్నారు. మెట్ల మీద కానీ నదిలో కానీ ఎక్కువసేపు నిలబడి ఉండరాదు. త్వరగా వచ్చి మీ తోటి భక్తులకు అవకాశం కల్పించగలరు. దయచేసి గమనించండి. ఎడ్లపల్లి రమణప్ప నాయుడు గారు, ఎడ్లపల్లి రమణప్ప నాయుడు గారు మీకోసం మీ వాళ్ళు పతంజలి యోగా శిక్షణా కేంద్రం వద్ద వేచి ఉన్నారు. మీరు వచ్చి వారిని కలుసుకోవాలని తెలియజేస్తున్నాము. ఎడ్లపల్లి రమణప్ప నాయుడు గారు, మీరు ఎక్కడ ఉన్నా సరే మీకోసం ఉషా గారు పతంజలి యోగా శిక్షణా కేంద్రం వద్ద ఉన్న కంట్రోల్ రూమ్ దగ్గర వేచి ఉన్నారు. మీరు వచ్చి వారిని కలుసుకోవాలని తెలియజేస్తున్నాము. ఎడ్లపల్లి రమణప్ప నాయుడు గారు. భక్తులు గమనించగలరు, చేబ్రోలు నుంచి వచ్చినటువంటి చేబ్రోలు నాగమ్మ గారు, చేబ్రోలు నుంచి వచ్చినటువంటి చేబ్రోలు నాగమ్మ గారు మీకోసం అంజిబాబు గారు పతంజలి యోగా శిక్షణా కేంద్రం వద్ద పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి వేస్తున్నారు. మీరు వచ్చి వారిని కలుసుకోవాలని తెలియజేస్తున్నాము. రామ్ శెట్టి సత్యనారాయణ
గారు గమనించండి రామశెట్టి సత్యనారాయణ గారు మీకోసం వాడపల్లి నరసింహారావు గారు పతంజలి యోగా కేంద్రం వద్ద కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నారు మీరు వచ్చి వారిని కలుసుకోవాలని తెలియజేస్తున్నాం భక్తులకు పోలీసు వారి హెచ్చరిక భక్తులు త్వరగా స్నానం ఆచరించిన వెంటనే బయటకు రావాలను మీ తోటి భక్తులకు అవకాశం కల్పించవలను దయచేసి పుష్కర ఘాట్ల దగ్గర ఉన్నటువంటి పోలీసు వారు ఇన్ఛార్జి వారు సిబ్బంది భక్తులను త్వరగా బయటకు పంపించవలను రద్దీ ఎక్కువ ఉన్నందున వారికి ఆటంకం కలుగును దయచేసి వారిని త్వరగా బయటకు పంపించవలను పుష్కర మెట్ల మీద పుష్కర ఘాట్ల మీద ఎక్కువసేపు నిలబడి ఉంటున్నారు త్వరగా బయటికి రావాలను రామిశెట్టి సత్యనారాయణ గారు రామిశెట్టి సత్యనారాయణ గారు మీకోసం వాడపల్లి నరసింహమూర్తి గారు పతంజలి నాయుడు విజయ్ గారు పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గరికి వచ్చారు ఆమెకు సంబంధించిన బంధువులు పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గరికి రావాలి నాయుడు విజయ్ గారు పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నారు ఆమెకు సంబంధించిన భక్తులు పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గరికి రావాలి మల్లవరం నుండి వచ్చిన మోతి పద్మనాభం గారు మల్లవరం నుండి వచ్చిన మోతి పద్మనాభం గారు మల్లవరం నుండి వచ్చిన మోతి పద్మనాభం గారు మీరు ఎక్కడ ఉన్నా మీ వాళ్ళు పెండ ప్రధానాల ఘాట్ దగ్గర ఉన్నారు మీ వాళ్ళు పెండ ప్రధానాల ఘాట్ దగ్గర ఉన్నారు మీరు మిమ్మల్ని అక్కడికి రమ్మని చెప్తున్నారు కమ్మల వెంకట గారు అదో మీ స్నానం తొందరగా ముగించుకొని నీటి నుండి బయటికి రావాలను తోటి భక్తులకు అవకాశం ఇవ్వండి మహిళా భక్తులకు బట్టలు మార్చుకొనుటకు ప్రత్యేక గదులు ఉన్నవి వాటిని ఉపయోగించుకోండి మహిళా భక్తులకు బట్టలు మార్చుకొనుటకు ప్రత్యేక గదులు ఉన్నవి వాటిని ఉపయోగించుకోండి స్నానఘటాల యందు బట్టలు మార్చుకొనుట నదిలో బట్టలు ఉతుకుట చేయరాదు దయచేసి భక్తులు స్నానఘటాల యందు మెట్ల మీద అరటి పండు తొక్కలు నూనె దీపాలు వదులుతున్నారు దయచేసి చేయవద్దు పరిసరాల పరిశుభ్రత పాటించండి ఖాళీ వాటర్ బాటిల్స్ కవర్స్ మిగిలిపోయిన ఆహార పదార్థములు ఎక్కడ పడితే అక్కడ వదిలివేయరాదు మీ దగ్గరలో మీ సమీపంలో ఉన్న ప్లాస్టిక్ డస్ట్బిన్ లో వేయండి పరిసరాల పరిశుభ్రత పాటించండి దయచేసి భక్తులు వినండి చిన్నపిల్లలను స్నానఘటాల వద్ద మలమూత్ర విసర్జనలు చేస్తున్నారు నిర్దేశించిన మరుగుదొడ్లు మాత్రమే వాడండి వేలుపూర్ నుంచి వచ్చిన గుణవరత్నం గారు మీరు ఎక్కడున్నా సరే మీ బంధు పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్నారు వచ్చి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నా వేలుపూర్
ఊరు నుంచి వచ్చిన గుణం రత్నం గారు ఎక్కడున్నా సరే పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు రండి. పోలీసు వారి హెచ్చరిక స్నానఘట్టాల యందు ఎక్కువసేపు భక్తులు స్నానం చేయుచున్నారు. మీరు తొందరగా స్నానం ముగించుకుని తోటి భక్తులకు కూడా అవకాశం ఇవ్వండి. దొంగలున్నారు, జాగ్రత్త. మీ విలువైన సామాన్లను, బ్యాంకులను, సెల్ ఫోన్లను అపరిచిత వ్యక్తులకు అప్పగించరాదు. రావి చెట్టు దగ్గర పూజ చేసుకునేవారు మీ మెడలోని ఆభరణములు జాగ్రత్తగా చూసుకోండి. మహిళా దొంగలున్నారు, జాగ్రత్త. ఆదివారపేట నుంచి వచ్చిన ఆకాశ సూర్యనారాయణ గారు ఎక్కడున్నా సరే మీరు పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు రండి. మీకోసం చిన్నకమ్మ గారు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. చిత్తూరు నుంచి చిత్తూరు అణిగిరి నుంచి వచ్చిన పోయిన కేంద్ర రామచంద్రారెడ్డి గారు చిత్తూరు కనిగిరి నుంచి వచ్చిన పోయిన గీత రామచంద్రారెడ్డి గారు ఎక్కడున్నా సరే పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు రండి. మీకోసం సోమిరెడ్డి గారు ఎదురు చూస్తున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ కి గదులు ఏర్పాటు చేశారు, అక్కడికి వెళ్లి దుస్తులు మార్చుకోవాలి. పోలీసు వారి హెచ్చరిక, దొంగలున్నారు జాగ్రత్త, దొంగలున్నారు జాగ్రత్త. మీ విలువైన ఆభరణాలను, వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. మీ లగేజీలను అపరిచితులకు నమ్మి అప్పగించవద్దు. స్నానాలకు వెళ్లేటప్పుడు మెట్ల మీద తమ లగేజీలను వదిలి వెళ్లవద్దు. స్నానఘట్టాలలో సబ్బులు, షాంపూలు, అరటిపండ్లు, నూనె దీపాలు వంటి జారుడు పదార్థాలు ఏమీ కూడా ఉంచవద్దు. పోలీసు వారి హెచ్చరిక, మీకేమైనా మీ పరిసరాల్లో ఎవరైనా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ తప్పిపోయి కనబడినట్లయితే వారిని పోలీసు వారి సహాయంతో పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర అప్పచెప్పగలరు. భక్తులకు విజ్ఞప్తి, విజయవాడ నుంచి వచ్చిన వంగర వడవీరు ఆంజనేయులు గారు వంగం